మెల్లిగా నడవండి, చూసి నడవండిరా మాస్టర్, వెనకాలే నడవండి. జాగ్రత్త నడవండమ్మా, ముందరా ముళ్ళు ఉన్నాయి, జాగ్రత్త. అటు చూడద్దు, ఇటు దోవ చూసుకుంటూ నడవండి. మాస్టారు మాస్టారు, అక్కడ ఏదో పక్షి గూడు కనిపిస్తున్నదే, అది ఏ గూడు? భేష్, అది పక్షి గూడు అని తెలుసుకున్నావు, నిన్ను అభినందించాలరా. వీడికి పరిశీలనాత్మక శక్తి చాలా ఎక్కువగా ఉంది చూడు. దాన్ని గిజ్జిగాడు గూడు అంటారు. దగ్గరికి వెళ్ళి అందరం చూద్దాం పదండి. మాస్టారు మాస్టారు, ఆ గూడు పక్షి ఎలా కట్టుకుంటుంది? పక్షి తన గూడును తానే కట్టుకుంటుంది. అక్కడ కనిపించే ఆ పక్షి గూడు గిజిగాడి పక్షి గూడు. గిజిగాడు పక్షి తన గూడును ఎలా కట్టుకుంటుందంటే, తేలిక గడ్డిపోచలను తెచ్చి రచించదవీవు తూగుటుయ్యేల గృహంబు, మానవులకేరికి సాధ్యము కాదు దానిలో జాలరు అందులో జిలుగు చెయ్యలు అంతిపురం బులొప్పగా మేలు బలి పులుంగుటకి మీడవురా గిజిగాడా నీడజా చాలా బాగా పాడారండి. చాలా అద్భుతంగా పాడారు మాస్టర్, గొప్పగా పాడారు మాస్టర్. మాస్టర్ గిజిగాడు గుడిని ఎంత అద్భుతంగా వర్ణించారు మాస్టర్. మాస్టర్ ఈ పద్యాన్ని మీరే రాశారా? లేదమ్మా, మహాకవి గుర్రం జాషువా రచించారు. మాస్టర్ ఆయన జీవిత విశేషాల గురించి కొంచెం చెప్తారా? మంచిది. మహాకవి గుర్రం జాషువా క్రీస్తు శకం 1895 సెప్టెంబర్ 28 గుంటూరు జిల్లా వినుకొండ గ్రామంలో జన్మించారు. జాషువా కవి తమ జన్మస్థలమైన వినుకొండలో కొంతకాలం, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మరికొంతకాలం ఉపాధ్యాయులుగా పనిచేశారు. మద్రాసు ఆకాశవాణిలో ప్రయోక్తగా పనిచేశారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా కూడా కొంతకాలం పనిచేశారు. అన్నిటికన్నా మించి ఆయన చాలా గొప్ప కవి, చాలా రచనలు చేశారు. గబ్బిలం, పెరదోసి, ముంతాజ్ మహల్, స్వప్నకథ, గిజిగాడు మొదలైనవి చాలా ప్రసిద్ధిగా అంచిన రచనలు. అంతేకాదు బాపూజీ, నేతాజీ, క్రీస్తు చరిత్ర, ముసాఫిరులు, కొత్త లోకం మొదలైన గ్రంథాలు ఖండకావ్యాలుగా ఆయన వాడి నుండి వెలువడినటువంటివి. కవిగా, సంఘ సంస్కర్తగా, మానవతావాదిగా జాషువా మహాకవి తన రచనల ద్వారా సమాజంలో మార్పు తేవాలని ప్రయత్నించాడు. సాంఘిక అసమానతలపై తిరుగుబాటు చేశాడు. ఈయన కవిత్వంలో సానుభూతి, కరుణ తుణికసలాడతాయి. జాతీయాభిమానం, సంఘ సంస్కరణ అభిలాష ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. నిజాయితీ, ఆర్తి, ఆవేశం, ప్రతి ఘటన జాషువా కవిత్వానికి జీవ లక్షణాలు. బుద్ధుడు, క్రీస్తు, గాంధీజీల జీవకారుణ్యభావం జాషువాలో కనిపిస్తుంది. ప్రకృతి వర్ణనలు రచించడంలో ఆయనకు ఆయనే సాటి. జాషువా కొండలు, కోనలు, తోటలు, పొలాలు, దొడ్లు మొదలైన వాటిలో విహరించేవాడు. జాషువా మహాకవి ప్రకృతిని బాగా పరిశీలించి వర్ణనలు చేసేవాడు అని చెప్పడానికి ఈ గిజిగాడు అనేటువంటి పాఠ్యభాగమే చక్కని ఉదాహరణ, మంచి ఉదాహరణతో పాటు తార్కాణం అని కూడా మనం చెప్పుకోవచ్చు. మహాకవి జాషువా కవితా ధోరణి అటు పండితుల్ని, ఇటు పామరులను కూడా ఆకట్టుకుంటుంది. ఆయనకు ఊరూరా సన్మానాలు చేశారు. కవి గజ గండపెండేరం కాలికి తొడిగారు, కనకాభిషేకాలు చేశారు. జాషువా మహాకవిని కవి కోకిల, కవితా విశారద, నవయుగ కవితా చక్రవర్తి, మధుర శ్రీనాథ మొదలైనటువంటి బిరుదులతో సత్కరించారు. ప్రభుత్వం వారు పద్మభూషణ బిరుదముతో సత్కరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు
కళా ప్రపూర్ణ బిరుదుతో గౌరవించారు. అటువంటి గొప్ప గొప్ప బిరుదులను పొందిన మహాకవి గిజిగాడు గూడు అనేటువంటి పక్షిని గురించి, ఆ గూడును గురించి చక్కగా చిన్న విషయాన్ని కూడా ఎంతో గొప్పగా కన్నులకు కట్టేట్లుగా వర్ణించారు. ఆ పద్యాన్నే మరోసారి పాడి వినిపిస్తాను, అందరూ వినండి. తేలిక గడ్డిపోచలను తెచ్చి రచించదవీవు తూగుటు ఏల గృహంబు మానవులకేరికి సాధ్యముగాదు దానిలో జాలరు అందులో జిలుగు చెయ్యలు అంతిపురంబులొప్పగా మేలు బలి మేలుబళి పులుంగుటకి మీడవురా గిజిగాడ నీడజా ఆ మాస్టారు పద్యం బాగుంది కానీ అర్థం కాలేదండి. పద్యాన్ని విడదీసి చదివితే దాని అర్థం మీకే బోధపడుతుంది. తేలిక గడ్డిపోతలను తెచ్చి రచించదవీవు తూగుటు ఏల గృహంబు. ఈ పాదం తీసుకుందాం. తేలిక గడ్డిపోతలను తెచ్చి అంటే తేలికైనటువంటి గడ్డి ముక్కలను తెచ్చి, రచించదవీవు అంటే ఇక్కడ రాయడము అని అర్థం కాదు, కట్టుకుంటావు. రచించదవీవు రచించదవీవు తూగుటు ఏల గృహంబు అంటే చెట్టుకు తూగుటు ఏలలాగా నీ గృహమును నీవు కట్టుకుంటావు. రచించదవీవు మానవులకేరికి సాధ్యముగాదు. ఎంత బాగా అన్నాడు చూడండి. ఈ విధముగా చేయటం అంటే ఈ విధముగా గూడు కట్టుకోవటం మానవులకెవ్వరికి సాధ్యము కాదు. దానిలో జాలరు అంటే ఆ విధముగా గూడును నిర్మించుకున్నటలో మానవులు సరిరారు, సరిపోరు అని దాని భావం. అందులో జిలుగు చెయ్యలు అంతిపురంబులొప్పగా అంటే ఆ గూటిలో జిలుగు చెయ్యలు, జిలుగు అంటే మెత్తనైన పట్టు లాంటి అని మనం అర్థం చెప్పుకోవాలి. చక్కనైనటువంటి మెత్తనైనటువంటి గృహాన్ని అంటే పక్కను, ఆ గృహములో పక్కను అది నిర్మించుకుంది. మరి అంతిపురంబులొప్పగా అంటే ఒక అంతఃపురములాగా దానిని ఆ గూటులో సృష్టించుకొని సుఖముగా హాయిగా జీవిస్తూ ఉన్నది అని దాని అర్థం మనం చెప్పుకోవాలి. అంతిపురంబులొప్పగా మేలు బలి. ఇక్కడ బలి శబ్దం ఏమిటంటే భళా అన్న, బలి అన్న, ఆహా అన్న, అది ఆశ్చర్యార్థకము మరియు ప్రశంసార్థకం కూడా చెప్పుకోవాలి. అంటే ఒక విషయాన్ని పొగుడుతున్నప్పుడు బలి అని మనం చెప్పటం మనకు పరిపాటి. బలి మేలు బలి పులుంగు టెకిమీడవురా గిజిగాడా. పులుంగు పులుగు రెండు కరెక్టే. పులుంగు అంటే పక్షి అన్నమాట. ఎకిమీడు అంటే రాజు, ప్రభువు అని మనం చెప్పుకోవచ్చు. పులుంగు టెకిమీడవురా అంటే పక్షులలో శ్రేష్ఠుడవురా, రాజువురా అని కూడా చెప్పుకున్న సందర్భానుగుణంగా తప్పులేదు. కానీ ఇక్కడ పులుంగులలో పక్షులలో శ్రేష్ఠుడవురా గిజిగాడా. ఓ గిజిగాడ పక్షి, మీడజా అంటే గూటులో పుట్టినటువంటి వాడా. గూటులో పుట్టినటువంటిది ఏమిటి? పక్షి. కాబట్టి మేలుబలి పులుంగుటెకి మీడవురా గిజిగాడ మీడజా. ఆ ప్రయోగాల యొక్క, ఆ పదముల యొక్క పొందిక అది చూడండి. అందుకనే జాషువ మహాకవిని కవికోకిల, కవితా విశారద వీటన్నిటితో పాటు మధుర శ్రీనాథ అని కూడా ఆయన విరిదిచ్చారు. మాస్టారు దీని అర్థం పూర్తిగా చెప్పండి. చెప్తాను వినండి. అంటే ఓ పక్షులలో శ్రేష్టమైన వాడా, ఓ గిజిగాడా, తేలికైనటువంటి గడ్డిపోతలను తెచ్చి చక్కగా తూగు టుయ్యేలలాగా నీవు గృహాన్ని కొమ్మకు వేలాడేటట్లుగా నిర్మించుకుంటావు. ఇది మానవులకు ఎవ్వరికీ కూడా సాధ్యము కాదు. ఆ చిన్ని గూడులోనే మెత్తనైనటువంటి పక్కలాగా, అంతఃపురములో ఏ విధముగా సౌఖ్యములు ఉంటాయో అతత్తుల్యమైనటువంటి సౌఖ్యములను ఆ గూటిలోనే నీవు నిర్మించుకొని సుఖంగా ఉంటున్నావు.
ఓ గూడులో పుట్టినటువంటి వాడ అంటే పక్షి అని ఈ విధంగా ఆ పక్షి యొక్క గొప్పదనాన్ని ఆ పక్షి గూడు యొక్క నిర్మాణాన్ని గురించి మధురంగా మనోహరంగా భావుకంగా మహాకవి జాషువ ఈ విధంగా చెప్పాడు. ఈ పద్యభావం ప్రతిపదార్థం అందరూ తెలుసుకున్నారు కదా, దీనిని ప్రతి ఒక్కరూ కంఠస్థం చేయడానికి ప్రయత్నించండి. నేను మరోసారి ఈ పద్యాన్ని రాగయుక్తంగా భావయుక్తంగా పాడి వినిపిస్తాను, మీరందరూ అలాగే పాడటానికి ప్రయత్నం చేయండి. తేలిక గడ్డిపోచలను తెచ్చి రచించదవీవు తూగుటు ఏల గృహంబు మానవుల్ ఎరికి సాధ్యముగాదు దానిలో జాలరు అందులో జిలుగు చెయ్యలు అంతిపురంగులొప్పగా మేలుబలి మళ్ళీనండి మేలుబలి పులుంగుటకి మీడవురా గిజిగాడ పులుంగుటకి మీడవురా గిజిగాడ నీడజా ఆ ఆ